వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ అరువు సొమ్ము ఈ కథను రాసిన వారు రామవరపు గణేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం కమల తండ్రి పేదవాడు భార్య పోయాక తనే తల్లి తండ్రి అయ్యి ఆమెను పెంచాడు దేవుడు ఆస్తి అంతస్తులైతే ఇవ్వలేడు కానీ అపురూపమైన అందాన్ని మాత్రం కమలకు ఇచ్చాడు అందం ఒక్కటే అందరికీ అందాన్ని చూపెడుతుంది కానీ అందరూ కమలాందాన్ని పొగిడేవారే తనొక అందగత్తెనన్న విషయం ఆమె గ్రహించింది యుక్త వయసు వచ్చాక తన అందానికి తగినట్టుగా ఏ జమీందారు కొడుకో తన కోసం వస్తాడని తనను ఐశ్వర్యంలో ఓలలాడిస్తాడని ఆమె కలలు కనసాగింది కమలను పెళ్లి చేసుకుంటానని చాలామంది వచ్చారు అలా వచ్చిన వాళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాలలోని వాళ్ళే వాళ్ళు అతిగా కట్న కానుకలకు ఆశపడటం వలన ఇవి ఇచ్చుకునే స్థితిలో కమల తండ్రి లేకపోవటం వలన ఆ సంబంధాలేవీ కుదరలేదు ఈ పరిస్థితుల్లో పట్నంలో పనిచేస్తున్న శివస్వామికి కమల ఎంతో నచ్చింది అతడికి తల్లి తండ్రి లేరు కట్నం లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు బంధువులందరూ కమల అదృష్టాన్ని ఎంతో పొగిడారు కమల మాత్రం దిగులు పడిపోయింది తన వివాహంతో తన దశ తిరుగుతుందని తన అందం తనను అందలం ఎక్కిస్తుందని ఆమె కన్న కళలు కలలుగానే ఉండిపోయాయి కమల పట్నానికి శివస్వామితో కాపురానికి వెళ్ళింది శివస్వామికి ఉండటానికి సొంత ఇల్లు ఉంది తిండికి లోటు లేదు అతడికి కమల అంటే ఎంతో ప్రేమ కానీ కమల మనస్సులో మాత్రం ఏదో వెలితి ఉండిపోయింది తనకు పట్టు చీరలు నగలు లేకపోవటం ఆమెకు ఒక పెద్ద లోటుగా కనిపించేది ఒకసారి శివస్వామి దూరపు బంధువు అతన్ని పెళ్లికి పిలవటానికి గ్రామం నుంచి పట్నానికి వచ్చాడు లోగడ అతడు శివస్వామికి కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సహాయం చేశాడు శివస్వామి కమలతో పెళ్లికి వెళదామన్నాడు సంతోషంగా కానీ కమల ఏమాత్రము ఉత్సాహం చూపలేదు నన్ను ఏ ముఖం పెట్టుకొని బయలుదేరమంటారు నా బోసిమెడను చూసి పెళ్లిలో నలుగురు నవ్వరా కట్టుకోవడానికి నాకు ఒక మంచి చీరైనా లేదు నేను రాను మీరు కావాలంటే వెళ్ళండి అన్నది కమల చిరుకోపంగా శివస్వామి మారు మాట్లాడకుండా హుటాహుటిగా వెళ్ళి తన యజమాని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఉన్నంతలో ఒక పట్టు చీర కొన్నాడు పెద్ద జరి అంచుతో మందారం రంగులో అది చూడముచ్చటగా ఉంది దారిలో గుప్పెడు మల్లెపూలు కొని ఇల్లు చేరుకున్నాడు అతడు కొత్త చీర మల్లెపూలను భార్యకిస్తూ కమల ఏ నగలు ఇవ్వలేని అందం నీది అయినా శుభకార్యానికి ఏ అలంకరణ లేకుండా వెళ్తే బాగుండదు ఒక పని చేద్దాం పక్కింటి కాంతం గారి మెడ నిండా నగలే పెళ్లికి వెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వస్తాం కదా తన నగ ఒకటి అరువిస్తుందేమో ఆమె నడిగి చూడు అని అన్నాడు కమల అయిష్టంగానే కాంతాన్ని అడిగింది కాంతం బీరువాలోని నగల పెట్టి తెచ్చి ఆమె ముందు పెట్టింది అందులోని చంద్రహారం కమలకెంతో నచ్చింది రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆమె చంద్రహారం తీసుకుంది శివస్వామి కమల ఎద్దుబండి మీద మూడు పాటు ప్రయాణం చేశాక పెళ్లివారిల్లు చేరుకున్నారు పెళ్లి మర్నాడు పొద్దున పది గంటలకు మర్నాడు చీకటినే స్నానం అయ్యాక కమల కొత్త చీర కట్టుకుంది మెడలో అరువు తెచ్చిన చంద్రహారం వేసుకుంది తలలో మల్లెలు తురుముకున్నది అసలే అందగత్తే ఆ కొద్దిపాటి అలంకరణతో సాన పట్టిన వజ్రంలాగా తయారైంది పెళ్లికి వచ్చిన వారంతా చూపంతా ఆమె మీదే ఉంది ఇదంతా గమనిస్తున్న కమల అందానికి హద్దు లేకుండా పోయింది పెళ్ళైన మర్నాడే భార్యాభర్తలు పట్నం తిరిగి వచ్చారు కాంతం నగను తిరిగి ఇద్దామని పెట్టె తెరిచిన కమల కివు మన్నది చంద్రహారం అందులో లేదు పెళ్లి సమయంలో పెట్టుకున్న నగ రోజంతా అలాగే ఉంచి సాయంత్రం స్నానం అయ్యాక పెట్టెలో పెట్టినట్టుగా కమలకు జ్ఞాపకం పెట్టెకు వేసిన తాళం వేసినట్టే ఉంది సంగతి తెలుసుకున్న శివస్వామి కమలను ఓదార్చుతూ పెళ్లికి వచ్చిన వారిలో ఎవరు దొంగలించారో కనుక్కోలేం ఇప్పుడు కాంతం గారితో ఏమని చెప్పడం పెళ్లిలో నగ పోయిందంటే ఆమె నమ్ముతుందా మనం మోసకారులం అనుకుంటుంది అందుకని అచ్చంగా అలాంటి చంద్రహారం ఒకటి మనం కొని గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు ఇవ్వటం ఒకటే మార్గం అని అన్నాడు ఆ తరువాత శివస్వామి బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఇంటికి తిరిగి వచ్చాడు యజమాని మరికొంత అప్పు ఇచ్చాడని ఇంటిని తాకట్టు పెట్టి మిగిలిన డబ్బు తెచ్చానని అతడు కమలకు చెప్పాడు భార్యాభర్తలిద్దరూ చాలా దుకాణాలు తిరగ్గా ఒక దుకాణంలో వాళ్లకు కావలసిన చంద్రహారం దొరికింది అలా ఆ సాయంత్రమే కమల కొన్న చంద్రహారాన్ని పక్కామిడ కాంతానికి ఇచ్చింది రెండు రోజుల తరువాత కమల పని మనిషిని మాన్పించి తన ఇంటి పని తనే చేసుకోవటం మొదలుపెట్టింది ఖాళీగా ఉన్న పెరట్లో ఆమె కూరల పెంపకం ప్రారంభించింది కొబ్బరి ఈ నెల తెప్పించి చీపుర్లు చేసి దుకాణాల్లో అమ్మించసాగింది శివస్వామి ఈ పనుల్లో భార్యకు చేదోడు వాదోడుగా ఉండేవాడు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి తీరని పనుల ఒత్తిడితో కమల నాజూకుతనం చాలా వరకు హరించుకుపోయింది ఒకప్పుడు అద్దంలో గంటలకు గంటలు చూస్తూ కూర్చునే కమలకు ఇప్పుడు తన అందం గురించి ఆలోచించటానికి కూడా వ్యవధి లేదు ఇప్పుడు ఆమెకు తన జీవితం వల్ల ఎటువంటి అసంతృప్తి లేదు ఇలా ఒకనాడు కమల తామింతవరకు కూడబెట్టిన డబ్బుని పెట్టెలో నుంచి తీసి లెక్క పెట్టాక పట్టరాని ఆనందంతో కెవ్వుమని కేక పెట్టింది ఆ డబ్బుతో పోయిన చంద్రహారం కోసం చేసిన అప్పు తీరిపోతుంది ఇంటిని తాకట్టు నుంచి విడిపించవచ్చు పని నుంచి ఇంటికి వస్తూనే కమల నుంచి ఈ సంతోష వార్త విన్న శివస్వామి కమల అరువు సొమ్ము బరువు చేటన్నారు పెద్దలు అప్పటి పరిస్థితుల్లో ఈ వాస్తవం చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు క్షమించగలవన్న ధీమాతో ఈ సంతోష సమయంలో ఇక నిజం చెప్పదలిచాను అని అన్నాడు ఏమిటా నిజం అంటూ ఆతృతగా ప్రశ్నించింది కమల చంద్రహారాన్ని ఎవరూ దొంగలించలేదు స్నానానికి వెళ్ళి బావిగట్టు మీద నువ్వు దాన్ని మరిచిపోయావు నేను చూసి దాచిపెట్టాను పట్నం వచ్చాక దాన్ని నగల దుకాణంలో ఇచ్చాను ఆ దుకాణదారుడు నా మిత్రుడే వాడమ్మినట్టుగా నేను కొన్నట్టుగా నటించాం అంతే మన ఇల్లు తాకట్టు పెట్టలేదు నేను అప్పు చేయను లేదు కనుక ఈ డబ్బుతో ఆనందంగా నీకు కావలసిన నగలు చేయించుకో అన్నాడు శివస్వామి చిరునవ్వు నవ్వుతూ కమల ఒకటి రెండు క్షణాల పాటు ఆనందంతో పరవశించిపోయింది తరువాత భర్త రెండు చేతులు పట్టుకొని కళ్ళకద్దుకొని ఒకప్పుడు నేనంత అమాయకురాలిని అహంకారినండి పోనిద్దరు ఆ దేవుడిచ్చిన అందం ఇంకా ఈ వయసుకు తగినట్టుగానే ఉంది తలతల్లాడే నగలు చీరలు నాకెందుకు ఈ డబ్బుతో ఒక చిన్న కొబ్బరి తోట కొనుక్కుందాం షావుకారు దగ్గర ఉద్యోగం మానేసి తోటపనో వ్యాపారమో చూసుకోండి ముందు ముందు డబ్బు అవసరం మనకెంతైనా ఉంది తెలిసింది కథ ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అని ముసిముసి నవ్వులు నవ్వింది ఈ కొత్త కమలకు నగపోక ముందున్న కమలకు ఎక్కడా పోలిక లేదనుకుంటూ శివస్వామి తృప్తిగా తలాడించాడు ఇలా అరువు సొమ్ము అనే ఈ కథ సమాప్తమైంది ప్రతీకారం ఈ కథ అరేబియా కథ ఇక కథలోకి వెళ్దాం పర్షియా దేశంలోని ఒకనొక ప్రాంతంలో తబరిస్తాన్ అనే చిన్న రాజ్యం ఒకటి ఉండేది దానిని పరిపాలించే రాజుకు ఇద్దరు వజీర్లు పెద్ద వజీరు కుమార్తె గొప్ప సౌందర్యవతి ఆమెను చూసిన రాజు ఒకనాడు వజీరుతో మీకు చాలా సంతోషం కలిగించే వార్త నీ కుమార్తెను నేను పెళ్లాడదలిచాను ముహూర్తం ఎంత త్వరగా ఏర్పాటు చేయగలిగితే అంత మంచిది అని అన్నాడు వజీరు ఒక క్షణకాలం పాటు నిర్ఘాంతపోయి ప్రభు నా కుమార్తె విద్యావతి తెలివిగలది గొప్ప భక్తురాలు ఈ వివాహం విషయం ఆమెతో ముందు మాట్లాడాలి అని అన్నాడు అలాగే తప్పక మాట్లాడు తన అదృష్టానికి చాలా మురిసిపోతుంది అన్నాడు రాజు గర్వంగా కాని వజీరు ఈ సంగతి చెప్పినప్పుడు ఆమె సంతోషించకపోగా ఎంతో అయిష్టంగా నాన్న ఈ రాజును నేను పెళ్లాడను ఆయన తన అంతఃపురంలోని స్త్రీలలాగే నన్ను బానిస కింద చూస్తాడు అని అన్నది పెద్ద వజీరు ఈ సంగతి రాజుకు చెప్పగానే అతడు ఉగ్రుడైపోయి నేను బలవంతంగా అయినా సరే నీ కూతురిని తప్పక పెళ్లాడతాను నన్ను ఆటంక పరిచేవాళ్ళెవరు అని రాజు పౌరుషంగా అన్నాడు ఇక నగరంలో ఉండటం ప్రమాదకరమనుకొని వజీరు అతడి కుమార్తె గుర్రాల మీద నగరం వదిలి పారిపోసాగారు వేగుల ద్వారా ఈ సంగతి విన్న రాజు తన అంగరక్షకులతో గుర్రాల మీద వాళ్లను వెంటాడాడు ఒక గంట తరువాత రాజు వజీరును అతడి కుమార్తెను పట్టుకోగలిగాడు తరువాత నిర్దాక్షిణ్యంగా కత్తితో వజీరు తలనరికి అతడు కుమార్తెను నగరానికి తీసుకొచ్చాడు నీకెంత గర్వం రాజైన నన్నే వివాహమాడేందుకు నిరాకరిస్తావా ఎవరు నీకు దిక్కు అని రాజు వజీరు కుమార్తెను కోపంగా ప్రశ్నించాడు నేను చేయగలిగిందేమీ లేదు దేవుడే నాకు రక్ష అన్నది వజీరు కుమార్తె ఇది జరిగిన మర్నాడే రాజ్యంలో ఒక ప్రాంతాన వేగుల ద్వారా ప్రజల తిరుగుబాటు చేస్తున్నట్లుగా వార్త అందింది రాజుగారికి వెంటనే అతడు పెద్ద వజీరు కుమార్తె పారిపోకుండా కాపాడే పనిని చిన్న వజీరుకు అప్పజెప్పి సైన్యంతో బయలుదేరిపోయాడు వజీరు కుమార్తె అంతాపురంలోని ఒక చిన్న గదిలో బంధించబడింది చిన్న వజీరు కిటికీలో నుంచి ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడైపోయాడు అతడు తనకు నమ్మకస్తురాలైన ఒక దాసీదాన్ని వజీరు కుమార్తె వద్దకు పంపాడు దాసీది ఆమెతో నా యజమానికి నువ్వంటే చాలా అభిమానం కలిగింది ఆయనకు ఈ దాపుల్లోనే అందమైన పూల తోట ఉంది ఆయన వెంట వెళ్ళి హాయిగా ఆ తోటలో తిరిగి రావచ్చు ఈ సంగతి రాజుకు తెలిసే అవకాశం లేదు అని అన్నది దానికి వజీరు కుమార్తె ఎంతో విచారంగా ఇప్పటి నా స్థితి పూల తోటల్లో షికారు తిరిగేలా ఉందా నా తండ్రి నా కళ్ళ ఎదుటే చంపబడ్డాడు నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కు వచ్చారు మీ యజమానికి మరేనాడు ఇలా కబురు పెట్టవద్దని చెప్పు అని సమాధానమిచ్చింది చిన్న వజీరు దాసీది తిరిగి వచ్చి చెప్పిందంతా విని భయపడ్డాడు వజీరు కుమార్తె ఈ సంగతి రాజుతో చెబితే తనకు శిక్ష తప్పదు ఇలా ఆలోచించి అతడు రాజు తిరిగి వచ్చి వజీరు కుమార్తె ఎలా ఉన్నదని అడగగానే ప్రభూ ఆమె తమ వంటి వారికి భార్య కాదగినది కాదు మీరటు వెళ్ళగానే ఆమె ఒక దాసీదాన్ని నా దగ్గరకు పంపింది అది చెప్పినదేమంటే వజీరు కుమార్తె నాతో పాటు మరేదైనా దేశానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నదట అక్కడ వివాహం చేసుకొని సుఖంగా ఉండవచ్చునట నేనెందుకు ఒప్పుకోక గట్టిగా మందలించాను అని అబద్ధాలు చెప్పాడు రాజు పట్టరాని కోపంతో అలాగా అయితే ఈ దుర్మార్గురాలిని ఎలా చంపటం శిరశ్చేదమా ప్రాణాలతో పాతిపెట్టడమా అని అన్నాడు చిన్న వజీరు ఏదో చెప్పబోయేంతలో అక్కడ ఉన్న ముసలి నౌకరు ఒకడు ప్రభు తొందరపడకండి విన్ని ఏదైనా ఎడారి ప్రాంతాన వదలటం మంచిది అక్కడ చావో బ్రతుకో విధి నిర్ణయిస్తుంది అని సలహా ఇచ్చాడు వినయంగా అలాగే చెయ్యండి అన్నాడు రాజు బటులామెను కొండలు గుట్టలు ఇసుక ప్రదేశాలు ఉన్న ఒక భయంకరమైన ప్రాంతాన వదిలారు వజీరు కుమార్తె చేతులు ఆకాశం కేసి ఎత్తి ప్రార్థన చేస్తూ నిలబడింది ఆ సమయంలో అటుగా పోతున్న ఒక ఒంటెల్ని తోలేవాడు ఆమెను చూశాడు వాడు వజీరు కుమార్తె దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు మా ఇంటికి రా నీకొచ్చిన భయం ఏమీ లేదు అన్నాడు జాలిపడుతూ వజీరు కుమార్తె అతడికి తన కృతజ్ఞత చెప్పుకొని అయ్యా నన్ను ఇక్కడే ఉండనివ్వండి ముందు దాహం తీర్చుకునేందుకు నీరున్న ప్రదేశం చూపండి చాలు అని అన్నది ఒంటెలు తోలేవాడు ఆమెను ఒక నీటి కొలను దగ్గరకు తీసుకుపోయి వదిలాడు అతను పొరుగుదేశపు యువరాజు నౌకరు ఈ యువరాజు గొప్ప సైనిక బలం కలవాడు నౌకరు ఆయనకు వజీరు కుమార్తెను గురించి చెప్పాడు యువరాజు అప్పటికప్పుడు బయలుదేరి ఆమె ఉన్న చోటుకు వచ్చాడు అంతా సౌందర్యవతిని ఆనాటి వరకు అతడు చూసి ఉండలేదు యువరాజు వజీరు కుమార్తెకు తానెవరైంది చెప్పుకొని నగరానికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాడు అని అన్నాడు వజీరు కూతురు అందుకు ఒప్పుకోక ఆ ఎడారి ప్రదేశాన కొలను వద్ద ఉండిపోదలిచినట్టుగా అతనికి చెప్పింది యువరాజు నగరానికి తిరిగిపోయాడు కాని ఆ రాత్రి అతడికి సరిగ్గా నిద్రపట్టలేదు ఎడారిలో ఒంటరిగా ఉన్న వజీరు కూతురుకు ఏదైనా అపాయం కలగవచ్చునన్న అనుమానం కలిగింది అతడు మరుసటి రోజు రాత్రి కొలను దగ్గరకు పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఉదయానే వజీరు కూతురు అతణ్ణి చూసి ఆశ్చర్యపోయి మీరు రాజ్యపాలకులు నగరం వదిలిరావటం క్షేమం కాదు తిరిగి వెళ్ళి మీ పరిపాలనా వ్యవహారాలు చూసుకోండి అని అన్నది నువ్వు అన్నమాట నిజం కానీ నువ్వు నన్ను వివాహమాడేందుకు ఒప్పుకుంటే తప్ప నగరానికి తిరిగిపోను అన్నాడు యువరాజు ఆ జవాబుకు వజీరు కుమార్తె కళ్ళనీళ్లు పెట్టుకొని నన్ను కాపాడే ప్రయత్నంలో నా తండ్రి దుర్మరణం పాలయ్యాడు తను ఎంతో విశ్వాసంతో సేవించిన రాజే దుర్మార్గుడై ఆయన్ని చంపటం జరిగింది అందుకు ప్రతీకారం జరగనిదే నేను వివాహం గురించి ఆలోచించలేను అని అన్నది తరువాత ఆమె యువరాజుకు జరిగిందంతా చెప్పింది వెంటనే యువరాజు నగరానికి తిరిగిపోయి తన సేనాని నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని తబరిస్తాన్ పైకి పంపాడు సేనాని రాజును అతడి చిన్న వజీరును పెడరెక్కలు విరిచికట్టి యువరాజు దగ్గరకు తెచ్చాడు యువరాజు బందీలతో వజీరు కుమార్తె దగ్గరకు రాగా ఆమె తనకు శిరశ్చేదం కాకుండా కాపాడిన ముసలినౌకరును కూడా తీసుకురావలసిందిగా కోరింది సైనికులు అతన్ని సగౌరవంగా తీసుకువచ్చి ఆమె ముందు నిలిపారు బందీలతో యువరాజు వజీరు కుమార్తె నగరం చేరారు అక్కడ ఆమె నిండు సభలో చిన్న వజీరుకు జరిగిందేమిటో నిజం చెప్పమన్నది వజీరు అమితమైన ప్రాణభయంతో వనికిపోతూ రాజుకు తను అబద్ధం చెప్పినట్టుగా ఒప్పుకున్నాడు యువరాజు అతన్ని ఇసుక ఎడారిలో వదిలి రావలసిందిగా సైనికులను ఆజ్ఞాపించాడు కొద్ది రోజుల తరువాత ఆ దారే పోయే బిడారి వర్తకులకు అతడు దారి పక్కన చచ్చిపడి ఉండటం కనిపించింది ఇక దుష్టుడైన రాజు కూడా బలన్మరణం పాలయ్యాడు నిర్దోషి అయిన పెద్ద వజీరును అతడు ఏ విధంగా కత్తితో తలనరికి చంపాడో అదేవిధంగా యువరాజు తన భటుల చేత అతడి తల నరికించాడు ముసలి నౌకరును యువరాజు తన రాజ్యంలోని ఒక ప్రాంతానికి పాలకుణ్ణి చేయటమే కాక చాలా ధనం ఇచ్చి గౌరవించాడు ఎన్నాళ్ళుగానో తండ్రి మరణానికి దుఃఖిస్తున్న వజీరు కూతురు ఇలా ప్రతీకారం జరిగాక చిరునవ్వు నవ్వింది ఇప్పుడు ఆమె తనను వివాహమాడేందుకు ఇష్టపడుతున్నదని గ్రహించి యువరాజు పరమానందం చెందాడు ఇలా ప్రతీకారం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ మర్యాదైన పద్ధతి ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం కువలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెను కువలమ్మ అని అంటారు ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు వీళ్ళ పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తి భిన్నంగా ఉంటుంది రామయ్య రామమ్మ కూడా జాలిగుండే కలవాళ్ళు కువలయ్యది వడ్డీ వ్యాపారం వచ్చిన డబ్బు వెనక వేయటమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు వాళ్ళు దొడ్లో పళ్ళు చెట్లు ఉన్నాయి ఆ పళ్ళల్లో ఒక్కగానొకటైనా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు కువలయ్య దంపతులు ఇంట్లో వంట చేయటం అంటూ ఎప్పుడో కానీ జరగదు ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపార తిని వస్తుంటారు ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండొకటి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవటం అతడి కల్లపడింది అది చూసి కువలయ్య మనస్సు పాడైపోయింది భార్యను పిలిచి జరిగింది చెప్పాడు వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య కువలయ్య గోడ దూకాడు అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనపడ్డాయి వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామని దాకా వెళ్లాడు కువలయ్య అయితే వంటింట్లో ఎవరూ లేరు కాని వంటకాల వాసనలు గుమగుమలాడుతున్నాయి కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు అతడికి నోరూరింది వంటకాలన్నీ పంచెలో మూటగట్టి సపోటా పండ్లతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకుంది ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమోనని కువలయ్య దంపతులు ఎదురుచూశారు కానీ అలాంటిదేమీ జరగలేదు బొత్తిగా లక్ష్యంలేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టుమని ఒక్క పలుకు కూడా వినపడట్లదేంటి అన్నాడు కువలయ్య ఇలాంటి వాళ్ళ కొంపలో నుంచి రోజూ అన్నం ఎత్తుకొచ్చినా పర్వాలేదు అన్నది కువలమ్మ అంతే ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు అయితే ఈ రోజు వంటింటి తలుపు వేసి ఉంది కువలయ్య కాస్త తోసి చూస్తే గడి దానంతట అదే చప్పుడు కాకుండా విడిపోయింది కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడే వంటకాలే కాక రెండు పీటలు వేసి ఉండటం కనపడింది వాటి ముందు రెండు విస్తళ్ళు పరిచి ఉన్నాయి తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు చూద్దాం ఏమైతే అదవుతుందని అతడు వంటకాలను విస్తలలోకి సర్దుకొని తీసుకుపోయాడు మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమ్ముగూడారు విశేషమేమిటో అనుకుంటూ కోవలయ్య అక్కడికి వెళ్ళాడు రామయ్య అక్కడ చేరిన వాళ్లతో మా ఇంటికి రోజూ భగవంతుడు వచ్చి బోంచేసి వెళుతున్నాడు మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు నేను కుక్క తినేసిందనుకున్నాను అయినా విషయం తెలుసుకుందామని రెండవ రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం వంటింటి తలుపులు వేసేశాం అయినా వంటకాలు మాయమయ్యాయి అది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని మూడవ రోజు విస్తళ్ళు కూడా వేశాం ఈసారి విస్తళ్ళతో సహా వంటకాలు మాయమయ్యాయి అంటే అది తప్పకుండా దేవుడి పని అయ్యుండాలి కదా అని అన్నాడు జనం అంతా అవునన్నారు ఈ వింత చూడ్డానికి రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవసాగారు వారం రోజులు గడిచిన దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు దేవుడు ఇంతమంది కల్లెదుటికి వస్తాడా రహస్యంగా చూడాలి కాని అన్నాడు రామయ్య ఆ నుంచి జనం రహస్యంగా చూడటం మొదలుపెట్టారు పాపం కువలయ్యకిది చాలా ఇబ్బందిగా అనిపించింది రామయ్య వెర్రిబోగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడని అనుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కాని మధ్యలో ఇదేమిటి జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి దేవుడొస్తాడని ఏ విధవ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించటం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామయ్య దగ్గరకు పంపాడు ఆమె రామయ్యతో ఏమమ్మా వదిన రోజూ దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతూ ఉంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించాడు అన్నయ్య ఇప్పుడు చూడు మరి దేవుడు రావటం మానేశాడు అటు అన్నయ్యకు వెర్రిబోగులవాడన్న పేరు వచ్చింది అని అన్నది ఆయనేమి అంత వెర్రిబోగులవాడు కాదమ్మా ఆయంది జాలిగుండే అంతే అన్నది రామమ్మ శాంతంగా అంటే అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతూ వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసు కాని అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కడే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అలాంటివాడు దరిద్రుడై ఉంటాడు అన్నార్థుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటూ ఉంటారు అందుకే మేం విస్తరి కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే ఉంది వంట ఇంటికొచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడి కాక ఉన్నవాడేమో అన్న ఆలోచన మీకు కలగలేదా అని అడిగింది కువలమ్మ ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కువలమ్మ ఆశ ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవటం ఎంత సిగ్గుమాలిన పని తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలవుతాడు వాడిని అలా నలుగురిలో అవమానించటం ఆయనకు ఇష్టం లేదు ఆయనదు జాలిగుండె అని చెప్పాకదా అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు అన్నది రామమ్మ అలాంటప్పుడు ఈ ప్రచారమంతా ఎందుకు చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కథ రావటం మానేశాడు మీ ఇంటి దొడ్డిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూ ఉంటున్నారన్న భయంతో వాడు మీ ఇంటికి రావటం మానేసి ఉంటాడు మరి అన్నది కువలమ్మ అదే కూవలమ్మ మాక్కావలసింది మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు కాని వాడు మాకు స్నేహితుడో ఏ పొరుగింటివాడో అయ్యుంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మాన్పించటానికి మర్యాద అయిన పద్ధతిని ఎన్నుకున్నాం ఏమంటావు అన్నది రామమ్మ రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందని తమ దురలవాటు మాన్పించటానికి చాలా మర్యాదైన పద్ధతిని అనుసరించారని కువలమ్మకు అర్థమైపోయింది ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది ఆ రోజు నుంచి కువలయ్య దంపతుల పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గిపోసాగింది ఇలా మర్యాదైన పద్ధతి అనే కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్